గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి, పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ వర్ణింపగలరా అనే కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన, పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ వర్ణింపగలరా అనే కీర్తన. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా, వరదూతలైనాని వరదూతలై నాని వరదూతలై నాని వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపామ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపామ బల బుద్ధి నిరూపామ బల బుద్ధి నిరూపామ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నర రూపదారుడ, పరిశుద్ధ తనయుడ నర రూపదారుడ, నరులాను రక్షించు కరుణా సముద్ర, నరులాను రక్షించు నరులాను రక్షించు నరులాను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ, పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడు మాం, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడు మా. జనకాకుమారాత్మ అను ఏకదేవ, జనకాకుమారాత్మ అను ఏకదేవ, ఘన మహిమా చెల్లును తన రానిత్యముగా, ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును తన రానిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా. అందరు ముత్తాలు ఉంచుదాం. ప్రార్థనతో ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీ కుమారుడైన యేసు క్రీస్తుని అయినా మాకు అనుగ్రహించి, పరిశుద్ధ రక్తము చేతనైనా మమ్మల్ని విమోచించి పవిత్రపరిచి, మేము కూడా పరిశుద్ధులముగా జీవించుటకు మీ సహవాసంలో ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేముండగానైనా మీ విలువైన ప్రాణమును మాకు అనుగ్రహించి పాపముల నుండి మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం.
అల్పులము ప్రభువా, అయోగ్యులమునైనా ప్రభువా, మా బ్రతుకులనైనా మట్టి బ్రతుకులు ప్రభువా, మావి దుమ్మి దూరితోనైనా మా బ్రతుకులు సమానమునైనా, కానీ మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ బిడ్డలుగా మీ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములో మేముండుటకు మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచాం తండ్రి. మీకు ఆయాసకరంగా మేము జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మన్నించండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మేము జీవించుటకు సహాయము దయచేయమని వేడుకొచ్చినాం. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన దినమందునైనా మీ పునరుద్ధాన శక్తిని, బలమును మాకు దయచేయమని వేడుకొంచడం, మీ ఆత్మ నింపుదల మాకు అనుగ్రహించండి. జరుగుచిన ఆరాధనంతనైనా మీకు మహిమకరంగా, విడిచిన ప్రతి ఒక్కరికినైనా దీవెనకరంగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొంచినాం తండ్రి. ఇదిగోనైనా కరోనా వలనైనా, COVID-19 వల్ల మేము ఆలయంలో మేము ఆరాధన జరుపుకోలేని పరిస్థితి ప్రభువా, మీరు ఎరిగిన దేవుడు, కానీ మీరు మార్గమును చూపించి ఇదిగోనైనా టీవీల ద్వారా, వివిధ సోషల్ మీడియా ద్వారానైనా, మీ బిడ్డలతో మాట్లాడటకునైనా మీరు ద్వారములు తెరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకొంచున్నాం. వాక్యము విత్తనై ఉన్న పాస్టర్ గారిని కూడా అయినా మీరు బలపరచండి, మీ ఆత్మ నింపుదల దయచేయండి, మీ నోటి బూరగా వాడుకోండి, మా హృదయంలో మీ వాక్యము విత్తి ఫలింపచేయమని వేడుకొనచ్చు. ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకొనచ్చు. క్రీస్తు పేరట అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాం. ఫర్ టుడే సర్వీస్ ద రెస్పాన్సివ్ రీడింగ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్, సామ్ నంబర్ 23. వీ రీడ్ రెస్పాన్సివ్లీ. కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిక్కగల చోట్లను ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, నాకు తోడయ్యింది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చినది. చివరి వచ్చిన మందరం కలిసి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసే. చదవన ఉత్తర ప్రత్యుత్తర భాగము దేవుడు మన వినికిల్లో దీవించినగాక. తిరిగి మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 222వ కీర్తన, క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అనే కీర్తన అందరము కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 222వ కీర్తన మనము కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 222వ కీర్తనను మనము పాడుకుందాం. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా, మత్యదూత సంగమా హల్లెలూయా, భూమి ఆక శంభులో హల్లెలూయా, పాడు మిందు చేతను హల్లెలూయా, మోక్షమియ నాదుడు హల్లెలూయా, యుద్ధ మాడి గెల్చెను
హల్లెలూయా. సూర్యుడు ఉద్భవింపగా హల్లెలూయా, చీకటులు గతించెను హల్లెలూయా. భూమి ఆకాశంబులో హల్లెలూయా, యేసునికు స్తోత్రము హల్లెలూయా. మృత్యు సంహారకుండా హల్లెలూయా, నీదే నిత్య జయము హల్లెలూయా. అందరము తలలు ఉంచుదాం, కొద్ది క్షణములు మనము ప్రార్థనలో గడుపుదాం. అందరము తలలు ఉంచి, ముఖ్యంగా సంఘము కొరకు, సంఘ కాపరి గారి కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘస్థుల కొరకు, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల నిమిత్తము మనము దేవునికి మొరపెడదాం. ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువ, జీవం కలిగిన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవ, ఈ త్రియేక దేవుని నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. మరొక పరిశుద్ధ దినమున ప్రభువ మాకు అనుగ్రహించి, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినమందు మీ సహవాసములో మేమందరము సమకూరుటకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మరణపు ములుని విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రభువ మమ్మల్ని కూడా జీవపు బాటలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి, పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ వర్ణింపగలరా అనే కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన, పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ వర్ణింపగలరా అనే కీర్తన. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైనానిన్ వర్ణింపగలరా, వరదూతలైనానిన్ 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 వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపామ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపామ బల బుద్ధి నిరూపామ బల బుద్ధి నిరూపామ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నర రూపదారుడ, పరిశుద్ధ తనయుడ నర రూపదారుడ, నరులాను రక్షించు కరుణా సముద్ర, నరులాను రక్షించు నరులాను రక్షించు నరులాను రక్షించు కరుణా సముద్ర.
పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ పరమానంద ప్రేమ భక్తులకిడు మాం పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడు మాం జనకాకుమారాత్మ అనుఏకదేవ జనకాకుమారాత్మ అనుఏకదేవ ఘన మహిమా చెల్లును తన రానిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును తన రానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా. అందరు ముత్తాలను ఉంచుదాం. ప్రార్థనతో ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీ కుమారుడైన యేసు క్రీస్తునినైనా మాకు అనుగ్రహించి పరిశుద్ధ రక్తము చేతనైనా మమ్మల్ని విమోచించి పవిత్రపరిచి మేము కూడా పరిశుద్ధులముగా జీవించుటకు మీ సహవాసములు ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేముండగానైనా మీ విలువైన ప్రాణమును మాకు అనుగ్రహించి పాపముల నుండి మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులము ప్రభువా, అయోగ్యులమునైనా ప్రభువా, మా బ్రతుకులనైనా మట్టి బ్రతుకులు ప్రభువా, మావి దుమ్మి దూరితోనైనా మా బ్రతుకులు సమానమునైనా, కానీ మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ బిడ్డలుగా మీ కుమారుడు యేసుక్రీస్తు సహవాసములో మేమున్నటకు మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచాం తండ్రి. మీకు ఆయాసకరంగా మేము జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మన్నించండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మేము జీవించటకు సహాయము దయచేయమని వేడుకొచ్చినాం. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన దినమందునైనా మీ పునరుద్ధాన శక్తిని బలమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. మీ ఆత్మ నింపుదల మాకు అనుగ్రహించండి. జరుగుచిన ఆరాధనంతనైనా మీకు మహిమకరంగా, విడిచిన ప్రతి ఒక్కరికినైనా దీవెనకరంగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఇదిగోనైనా కరోనా వలనైనా COVID-19 వల్ల మేము ఆలయములో మేము ఆరాధన జరుపుకోలేని పరిస్థితి ప్రభువా, మీరు ఎరిగిన దేవుడు, కానీ మీరు మార్గమును చూపించి ఇదిగోనైనా టీవీల ద్వారా వివిధ సోషల్ మీడియా ద్వారానైనా మీ బిడ్డలతో మాట్లాడటకునైనా మీరు ద్వారములు తెరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకొనిచున్నాం. వాక్యము విత్తనై ఉన్న పాస్టర్ గారిని కూడానైనా మీరు బలపరచండి, మీ ఆత్మ నింపుదల దయచేయండి, మీ నోటి బూరగా వాడుకోండి, మా హృదయంలో మీ వాక్యము విత్తి ఫలింపచేయమని వేడుకొనచ్చు. ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకొనచ్చు. క్రీస్తు పేరట అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాం. For today's service, the responsive reading has been taken from the book of Psalms, Psalm number 23. We read responsively. Kirtanala Grandhamu, 23va Sankirtana, Uttara Pratyuttara Reetiga Manamu Chadukundam. Yehova na kapari, naku lemi kalugadu. Achcha.
గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నాకు తోడయ్యందు నీ దుడ్డు కర్రయ్య, నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చినది. చివరి వచ్చిన మందరం కలిసి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసే. చదవన ఉత్తర ప్రత్యుత్తర భాగము దేవుడు మన వినికిడిలో దీవించినగాక. తిరిగి మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 222వ కీర్తన, క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అనే కీర్తన అందరము కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 222వ కీర్తన మనము కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 222వ కీర్తనను మనము పాడుకుందాం. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా, మత్యదూత సంగమా హల్లెలూయా, భూమి ఆకాశంబులో హల్లెలూయా, పాడు మిందు చేతను హల్లెలూయా, మోక్షమియ నాదుడు హల్లెలూయా, యుద్ధమాడి గెల్చెను హల్లెలూయా, సూర్యుడు ఉద్భవింపగా హల్లెలూయా, చీకటులు గతించెను హల్లెలూయా, భూమి ఆకాశంబులో హల్లెలూయా, యేసు నీకు స్తోత్రము హల్లెలూయా, మృత్యు సంహారకుండా హల్లెలూయా, నీదే నిత్య జయము హల్లెలూయా. అందరము తల్లు ఉంచుదాం, కొద్ది క్షణములు మనము ప్రార్థనలో గడుపుదాం. అందరము తల్లు ఉంచి ముఖ్యంగా సంఘము కొరకు, సంఘ కాపరి గారి కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘస్థుల కొరకు, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల నిమిత్తము మనము దేవునికి మొరపెడదాం. ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువ, జీవం కలిగిన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవ, ఈ త్రి ఏక దేవుని నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మరొక పరిశుద్ధ దినమున ప్రభువ మాకు అనుగ్రహించి, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినమందు మీ సహవాసములో మేమందరము సమకూరుటకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మరణపు ములుని విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రభువ మమ్మల్ని కూడా జీవపు బాటలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఓ మరణమును కూడా నీవు జయించిన గొప్ప దేవుడు ప్రభువ, మీకు సాటి అనేది ఏది లేదు అని మరొకసారి నువ్వు జ్ఞాపకము చేస్తున్న విధానాన్ని బట్టి
మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మేము పాపులం ప్రభువా, మీకు విరోధంగా మీకు అయాసకరంగానైనా మేము జీవిస్తూ మేముండగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా ప్రభువా, నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్తమును జరిగించువాడు ఇదిగోనైనా చేరతారని వాక్యము సెలవిచ్చినది ప్రభువా. మీ చిత్తానికి లోబడి ఇదిగోనైనా ఆయా ప్రాంతాలనైనా ఆరాధన జరిగిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ద్వారా మీ కృపను దయచేయండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి, మీ స్వరమును వారికి వినిపించమని వేడుకొచ్చి నమ్మకమైన సేవకుల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చినాం ప్రభు. మీ నోటి బురగా వారిని వాడుకొని ప్రభు మీ శక్తి చేత నింపినైనా మీ స్వరము మా అందరికీ వినిపించమని వేడుకొంచున్నాం తండ్రి. కరోనా వలన ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభువా, కానీ నీ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నా గొర్రెలు నా స్వరము విను నన్ను చెప్పావు కదా ప్రభువా. నీ స్వరము వినిపిస్తున్నావు కదా నాయనా, ఎక్కడ ఆగలేదు నాయన, దాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. మీ స్వరము మాకు వినిపిస్తున్నారు, మా హృదయంలో మీ వాక్యము వితుతున్నారు, మాతో మాట్లాడే దేవుడిగా మీరున్నారు ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినము కూడా మరి అగస్టిన్ పాస్టర్ గారి చేతనైనా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. మీ స్వరమునైనా మాకు వినిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములైనా స్తుతి స్తోత్రములు చెల్లించుకొని చున్నాం తండ్రి. నాయన ముఖ్యంగా మా ప్రాంతంలో జ్ఞాపకము చేసుకోండి, కరోనా బారిన పడ్డ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చినాం ప్రభా. మీ స్వస్థ కార్యమును నెరవేర్చమని వేడుకొంచున్నాం. మా దేశమును ప్రభా, ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రభా COVID-19 వల్ల అల్లాడుచున్నాయి ప్రభా. మరి సైంటిస్ట్కి తగిన జ్ఞానమును దయచేయండి, మంచి నాయన మరి వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చేటకు సహాయం దయచేయండి, మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చేటకు సహాయం దయచేయండి. ఆయా దేశ నాయకులనైనా మేము జ్ఞాపకం చేసుకొని వచ్చినాం ప్రభా. మంచి నిర్ణయాలు తీసుకొని వారి దేశంనైనా సంరక్షించుకున్నటకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. పరిపాలనలో సహాయపడుతున్నానైనా మరి పోలీస్ శాఖ వారిని ప్రభా, డాక్టర్స్ నర్సెస్ని ప్రభా, మున్సిపాలిటీ విభాగమును జ్ఞాపకం చేసుకొని వచ్చినాం ప్రభా. ఆయా శాఖలు, గ్రామ వాలంటీర్స్ ప్రభా, గ్రామ సచివాలయాలు ప్రభా, మరి పనిచేస్తుండగా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మీరు భద్రపరచండి, వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాం తండ్రి. నీవు సహాయకుడిగా ఉండమని వేడుకొని వచ్చినాం నాయనా. వైరస్ బారినైనా ఎవరు పడకుండా వారిని మీరు భద్రపరచండి, ముఖ్యంగా డాక్టర్స్ చేస్తున్న సేవను బట్టి స్తోత్రములు. వారి కుటుంబాలు కూడా విడిచిపెట్టి మరీ సేవ చేస్తున్నారు ప్రభా, వందనాలు ప్రభా. నమ్మకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, పోలీస్ శాఖ వారిని కూడా మీరు దీవించండి. మరి 24 గంటలు ప్రభా మీ కొరకు సేవ చేస్తున్నారు ప్రభా, ఎవరికి ఎటువంటి హాని కలగకుండా వారు మాకు భద్రతను అనుగ్రహిస్తున్నారు ప్రభా. మరి నిబిధి నిర్వహణలో అయినా సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రజలనైనా క్రమశిక్షణ కలిగి జీవించుటకు సహాయం దయచేయండి, నాయకులు చెప్పిన మాటలకు లోబడినైనా మేమందరమునైనా డిసిప్లిన్ మెంటాలిటీతో ఉండుటకు సహాయం దయచేయండి, ఈ లాక్డౌన్ అయినా మేము మంచిగా పూర్తి చేయుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా దేశ ప్రధాని బట్టి స్తోత్రములనైనా, ఆయా శాఖలో పనిచేసిన మంత్రులను బట్టి వందనాలు ప్రభా, కేంద్ర మంత్రులందరినీ మీరు దీవించండి, ప్రధానమంత్రి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయంలో సహాయం దయచేయండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి వందనాలు ప్రభా, వారిని కూడా మీరు దీవించిన జ్ఞానంతో నింపండి, మా కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటూ సహాయం దయచేయండి. ఆయా శాఖల్లో పనిచేసిన మంత్రులనైనా ఎమ్మెల్యేస్ ఎంపీస్నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వచ్చిన మీరు సహాయకుడిగా ఉండమని వేడుకొని వచ్చినాం ప్రభా. ముఖ్యంగా నైనా సంఘమును బట్టి స్తుతి చెల్లిస్తున్నాం, సంఘ పెద్దలను బట్టి వందనాలు ప్రభా, వారి కుటుంబాలను మీరు దీవించండి, సంఘస్థులందరినీ మీరు కాచి కాపాడి ప్రభా, భద్రపరచండి, క్షేమమును దయచేయండి. అయ్యా ఆత్మీయంగా వారు బలపట్టుకు సహాయం దయచి అనుదినమునైనా మీ వాక్యంలో ప్రార్థనలో సహవాసంలో వారు ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. వారి కుటుంబంలో ప్రతి ఒక్క అవసరతను అక్కరనైనా మీరు తీర్చమని వేడుకొంచున్నాం. బలహీనతలను బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని వచ్చాం, బలపరచమని వేడుకొంచున్నాం. మీ శక్తి చేత నింపండి, మీ స్వస్థ కార్యం నెరవేర్చండి ప్రభా. ముఖ్యమైన పాస్టర్ గారిని బట్టి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆ బిడ్డకి ఇచ్చిన బలమును శక్తిని, మరి ముఖ్యంగా సేవ పట్ల ఆ బిడ్డకున్న భారమును బట్టి వందనాలు ప్రభా. ఎంతో ప్రయాసముతనైనా వాక్యం విత్తుచుండగా మా హృదయంలో తెరవండి నాయన, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, పాస్టర్ గారిని కూడా మీరు దీవించండి, భద్రపరచండి, బలము శక్తిని ఆరోగ్యమును దయచేయండి, ఓపికను అనుగ్రహించండి ప్రభు, ఆరోగ్యంతో నింపండి అయినా, ఎటువంటి బలహీనతలు దరి చేరకుండా అయినా కావాల్సిన ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచిన, మీరు సహాయకుడిగా ఉండమని వేడుకొంచినాం ప్రభు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వచ్చినాం, దీవించండి, ఆశీర్వదించండి,
బలపరచండి ప్రభా, క్షేమం దయచేయండి. మరి పాల్ అగస్టిన్ గారి సేవలో కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, అప్పటి సేవలో కూడా మీరు ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాలనైనా మా పాస్టర్స్ పనిచేస్తుండగా, అబ్రాహం పాస్టర్ రూఫస్ పాస్టర్నైనా ఇంకా అనేక మంది పాస్టర్లైనా పనిచేస్తుండగానైనా వారి పరిచయ సహాయం అనుగ్రహించమని వేడుకొంచి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, భద్రపరచండి, క్షేమం దయచేయండి. ఆయా డిపార్ట్మెంట్స్ని బట్టి వందనాలు ప్రభా. సండే స్కూల్ విభాగం ప్రభా, యూత్ విభాగం, స్త్రీల సమాజం, మెన్స్ డిపార్ట్మెంట్ ప్రభా, క్వైర్ వాళ్ళు ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, భద్రపరచండి, క్షేమను దయచేయమని వేడుకొని ప్రభా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన, మళ్ళీ తిరిగి నేను ఆలయంలోనైనా ఆరాధన జరిగించుకుంటకు ద్వారంలో తెరవమని వేడుకొచ్చి మీ సహాయం అనుగ్రహించండి. ఆయా విభాగాలను కూడా నేను వారి పరీక్షలో ముందుకు సాగుటకు మీ కృపను దయచేయమని వేడుకో, సంఘమును దీవించండి, సంఘమును ఆశీర్వదించమని వేడుకొచ్చినాం. ఈ సమయంలో నేటి ఆరాధనలో మీ సహాయం అనుగ్రహించమని వేడుకొనిచ్చినాం ప్రభా. ఆరాధనతో మీకు మహిమకరంగా జరిగించండి. ముఖ్యంగా మరొకసారి నైనా పాస్టర్ గారిని మీ చేతికి అప్పగించుకునిచ్చినాం. బలపరచండి, మీ నోటి పొరగా వాడుకోండి, మీ స్వరమునైనా మేము వినుటకు సహాయం దయచేయండి. మీ కృప బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చు క్రీస్తు పేరటడి వేడుకొనిచ్చినాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. పాస్టర్ గారు రాసిన అద్భుతమైన కీర్తన, యేసు నా ప్రియుడా నిన్ను నమ్మితి నా రక్షకుడు అనే కీర్తన. అద్భుతమైన కీర్తనను మన మధ్య వినిపించుటకు గాను ఎం ప్రవీణ్ కుమార్ గారు, అదే రీతిగా గిటార్ వాయించటకు గాను ప్యాట్రిక్ దయాన్ మన మధ్యలో ఉన్న వారు ముందుకు వచ్చి ఈ కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాను. యేసు నా ప్రియుడా నిన్ను నమ్మితి నా రక్షకుడా, యేసు నా ప్రియుడా నిన్ను నమ్మితి నా రక్షకుడా, పాపము మరణము నరకము గెలిచిన బలవంతుడా, పాపము నరకము మరణము గెలిచిన బలవంతుడా, యేసు నా ప్రియుడా నిన్ను నమ్మితి నా రక్షకుడా. యేసుమంతయు మంచితనం లేని నా కోసం, యేసుమంతయు మంచితనం లేని నా కోసం, చిందించిన నీ రుధిరమే నీ ప్రేమకు నిదర్శనం, చిందించిన నీ రుధిరమే నీ ప్రేమకు నిదర్శనం, యేసు నా ప్రియుడా నిన్ను నమ్మితి నా రక్షకుడా. నీ ప్రేమకు అవకాశం దొరకుటయే నా భాగ్యం, నీ ప్రేమకు అవకాశం దొరకుటయే నా భాగ్యం, నీ రక్షణ సందేశం వెదజల్లుటయే నా భారం, నిరక్షణ సందేశం వెదజల్లుటయే నా భారం, యేసు నా ప్రియుడా నిన్ను నమ్మితి నా రక్షకుడా.
పరలోక తండ్రి గృహం నీ ప్రియులకు అది సిద్ధం. పరలోక తండ్రి గృహం నీ ప్రియులకు అది సిద్ధం. నీతో సహవాసం నీ కోరిన ఒకే వరం, నీతో సహవాసం నీ కోరిన ఒకే వరం. యేసు నా ప్రియుడా నేను నమ్మితి నా రక్షకుడా. యేసు నా ప్రియుడా నేను నమ్మితి నా రక్షకుడా. పాపము మరణము నరకము గెలిచిన బలవంతుడా. పాపము మరణము నరకము గెలిచిన బలవంతుడా. యేసు నా ప్రియుడా. మరణమును జయించి పునరుద్ధానుడైనటువంటి మహోన్నతుడైన యేసుక్రీస్తు, ఇప్పుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమగల ఘనమైన నామమున ప్రేక్షకులందరికీ ఈస్టర్ శుభములు తెలియజేస్తున్నాను. జేఎంజే ఛానల్, వర్డ్ ఛానల్ సిబ్బంది వారికి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా సమర్థవంతంగా వారు ఎడిట్ చేసి ప్రదర్శించినారు కాబట్టి జేఎంజే ఛానల్ వారి ఎండి గారికి, అక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా జ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను చాలా చిన్నప్పుడు జ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో అన్ని ఆరాధనలకు వచ్చేవాడు. చిన్నప్పటి నుంచి కూడా, చాలా చిన్నప్పటి నుంచి సాధు పాష గారు ఉన్నప్పుడు, పులకూరు సాధు గారు, కోతకాల పండుగలు జరిగాయి బాగా. శామ్యుయల్ పాష అప్పుడు కూడా, సింగరామాంజలు గారు అప్పుడు కూడా కొన్ని జరిగినాయి. కానీ ఎక్కువగా ప్రతి సంవత్సరం ఫీల్డ్ ఒంగోలు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ వాళ్ళు సభలు జరిగించేవాళ్ళు, ఒంగోలు పొల సమాజ కోతకాల పండుగలు. దానిలో ఒక గొప్ప ప్రసంగికుడు ఉండేవాడు, కటికల మనోహరం గారని. చాలా చక్కని పాటలు రాశాడు ఆయన, కటికల మనోహరం గారు. ఆయన చూశాను నేను, ఆయన వ్రాసినటువంటి ఒక కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నది. కొన్ని చరణాలు నేను పాడాలనుకుంటున్నాను. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. యేసు ప్రభు జయించినటువంటి వాడు, పాపము నరకము జయించినాడు, సాతాన్ని జయించినాడు, లోకాన్ని జయించినాడు. కనుక జయశీలుడు చక్కగా వ్రాసినాడు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణమును గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు,
సమాధి ఓడెను జయయేసు, మరణము గెల్చిన జయయేసు, అమరమూర్తి వి జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సాతాన్ని గెలిచిన జయయేసు, సాతాను ఓడెను జయయేసు, పాతవి గతించెను జయయేసు, దాతవు నీవే జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను బండను గెల్చిన జయయేసు, బండయు ఓడెను జయయేసు, బండలు తీయుము జయయేసు, అండకు చేర్చుము జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ముద్రను గెల్చిన జయయేసు, ముద్రయు ఓడెను జయయేసు, సమాధి ముద్రేశ్వరు కదా, ముద్రను గెలిచిన జయయేసు, ముద్రయు ఓడెను జయయేసు, ముద్రను తీయుము జయయేసు, ముద్రించుము నన్ను జయయేసు, పరిశుద్ధాత్మ ముద్రించమన్నాడు, ముద్రించుము నన్ను జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, కావలి గెలిచిన జయయేసు, కావలి ఓడెను జయయేసు, సేవల బలము జయయేసు, జీవము నీవే జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, దయ్యాల గెల్చిన జయయేసు, దయ్యాలు ఓడెను జయయేసు, కయ్యము గెల్చిన జయయేసు, అయ్యో నీవే జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఐదవ వచనము, దూత పరలోకము నుండి పంపబడిన దూత, దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను, దేవదూత అంటున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా ముందు మీతో, లేచి ఉన్నాడు. ఈ మాటలు, రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన యేసు ప్రభువు మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. దేవుడు ఈ మాటలు మన వీరికిలో దీవించిన గాక. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ కుమారుడు భూలోకమునకొచ్చి మాందరి పాపములు ఆయన మీద వేసుకొని సర్వ మానవాళి పాపమును, సర్వలోక పాపమును వేసుకొని మా కొరకు మరణించినాడు. కానీ మరణం ఆయన బంధించలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు కదా. ఆయన మరణం గెలిచి సజీవుడే లేచినాడు. మరణం ఓడిపోవటం కాదు, మరణం మరణించింది, మరణానికి శక్తి లేదు. మీ కుమారుడు సజీవుడు, మృతుడు నైతిని కాని, ఇదిగో 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 చూడండి నేను సజీవుడినై ఉన్నాను. ఆ సజీవుని మేము తెలుసుకొని ఆయన అంగీకరించి
ఆయన్ను మా హృదయంలో చేర్చుకొని ఆయన్ని లోకానికి చూపించి ప్రకటించే భాగ్యం మాకు ప్రసాదించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ఎంతో మంది బిడ్డలు నీ వాక్యమును వింటున్నారు ప్రభువా. మీ మాటలు అవి, మా మాటలు కాదు. ఈ వాక్యము మీరే పరలోక సింహాసనము నుండి మాట్లాడండి. ఈ బలహీనమైన బంకమట్టి పాత్రను మీ కుమారుని సర్వ పరిశుద్ధ రక్తములో తండ్రి శుద్ధీకరించండి. ఈ బంకమట్టి పాత్రను మీ కుమారుని పరిశుద్ధ రక్తధారలో శుద్ధీకరించి మీ దాసునికి వాక్శక్తి ఆత్మ స్వాతంత్రము దయచేసి మీ దాసుని ద్వారా మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని సున్నాము తండ్రి, ఆమెన్. ప్రకృతిలో ఒక తేనెటీగ ఉందనుకోండి. ఈ తేనెటీగ ఒక మనిషిని కుట్టినట్లయితే దాని ముళ్ళు విరిగిపోద్ది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అంతే, ఆ తేనెటీగ చనిపోతుంది. ముళ్ళు విరిగిన తేనెటీగ చనిపోతుంది. అలాగే మరణము ముళ్ళు విరిగిపోయింది. మరణము యేసు ప్రభు మానవుడని కుట్టింది. ఆయన మానవుడే, పరిపూర్ణమైన మానవుడే, పరిశుద్ధమైన మానవుడు. ఆయన దేవుడు, దైవ మానవుడు. ఆయన దైవ మానవుడు. తోమ అన్నాడు కదా, నా దేవా, నా ప్రభువు అన్నాడు యేసు ప్రభువుని. ఆయన దేవుడు. పౌలు భక్తుడు కూడా మహాదేవుడు. దేవుడు దేవుణ్ణి కుట్టి మరణం ఉండగలదా? మరణం చనిపోయింది. వెల్లిగ్రామ్ గారు అంటాడు, ఈస్టర్ అంటే ద రిజరెక్షన్ డే. ఏమిటది? ద డే ద డెత్ డైడ్. దట్ ఈస్ ద డే డెత్ డైడ్. మరణము చనిపోయిన రోజు ఇది. మరణమునకు శక్తి లేదు. చాలా గొప్ప మర్మం అది. పునరుద్ధరుడైన క్రీస్తు ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు మనతో. ఈ బంక మట్టి పాత్ర ద్వారా ప్రభు మాట్లాడాలా? నేను అడిగినాను కదా, ప్రభు మీరే మాట్లాడండి. ప్రభు మాటలు వినాలా, లోబడాలా? ఇక్కడ పునరుద్ధాన సందేశము, చాలా సందేశాలు ఉన్నాయి. భక్తులు రకరకాల ప్రసంగాలు, అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. నేను 50 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రసంగాలు చేసినాను దేవుని ఆత్మ నడిపింపుతో. ఈరోజు ఒక అద్భుతమైన ప్రసంగము మీద చూచాలనుకున్నాను నేను. దేవుని యొక్క మాటలు 28వ అధ్యాయం మత్తయి సువార్త 6 లేచి ఉన్నాడు. దేవదూత చెప్తున్నాడు, లేచి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన లేచి రండి. ఈ మాట ధ్యానించబోతున్నాం. కమ్, రండి. ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి చూడండి, రండి చూడండి. తర్వాత త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. రండి చూడండి, వెళ్ళండి చెప్పండి. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. దట్ ఈజ్ మై మెసేజ్ టుడే. ద లార్డ్ హెస్ గివెన్ మీ దిస్ మెసేజ్. కమ్ అండ్ సీ అండ్ గో అండ్ టెల్. 3 విషయాలు ఇందులో: ఆహ్వానము, దర్శనము, ఆదేశం. తెలుస్తున్నాడు ప్రభువు, దేవత ప్రభు మాటలు అవి, ప్రభు చెప్పిన మాటలు. ఆహ్వానము, దర్శనము, ఆదేశము. ఆదేశం అంటే ఆజ్ఞ. ఆహ్వానము, దర్శనము, ఆదేశము, ఇన్విటేషన్, విజన్ అండ్ కమిషన్. ప్రభు ఆహ్వానిస్తున్నాడు, ఇన్విటేషన్, రండి. ప్రభు మాట, రండి రండి, చాలా గొప్ప మాట అది. ప్రభు నోట్లోంచి వచ్చిన మాట, అద్భుతమైన మాట. పేతురు కూడా నీళ్ళ మీద నడిచేటప్పుడు నడవాలని ఇష్టపడ్డాడు. ప్రభువా, మీరు రండి అని చెప్పండి. అప్పుడు మీరు అనుకుంటారు, నేను నీ ఎలా గుర్తుపట్టాలంటే నీ నోట్లో వచ్చే మాట రండి అనే మాట చాలా అద్భుతమైన మాట. నా ఎద్దుకొచ్చు వాడిని త్రోసివేయను, సమత జల్ల రండి రండి అనే మాట
రండి, చెప్పు ప్రభువా, నువ్వు రండి అని చెప్పండి, రండి రమ్మన్నాడు. వెంటనే పేతురు కొంత దూరం నడిచినాడు, నీళ్ళ మీద నడిచినాడు పేతురు, రండి అనే మాట విని. కనుక రండి ఇన్విటేషన్, ప్రభు పిలుస్తున్నాడు ఇప్పుడు కూడా, వచ్చి చూడాలా, కమ్ అండ్ సీ, దర్ ఇస్ అన్ లార్డ్. దర్శనం అది బైబిల్ ఏముంది ఇంగ్లీష్లో, వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేని వాళ్ళు కట్టు లేక తిరుగుతారంట అని తెలుగులో రాసినారు. వారికి ఏమీ ఒక ఒక గమ్యం ఉండదు, దర్శనం ఉండాలా, విజన్ దర్శనం, ఆహ్వానము దర్శనము, కమిషన్, యు మస్ట్ గో అండ్ టెల్ దట్ ద కమిషన్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. వెళ్ళి చెప్పాలి ఆహ్వానము. చెప్పాను కదా ఇంత ప్రసంగంలో కూడా చాలాసార్లు, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా రండి రండి, వచ్చారు అందరూ, అందరూ వచ్చారు, మీకు విశ్రాంతి ఇస్తాను. ఎవరిబడి వాంట్స్ పీస్, ఎవరిబడి వాంట్స్ ట్రాంక్విలిటీ, నెమ్మది కావాలి అందరికీ, అందరూ వచ్చారు, శాంతి కావాలా ప్రతి ఒక్కరు కావాలా లోకంలో. ప్రభు అన్నారు ఆ శాంతి నేను ఇస్తాను, నీ మీద నా కార్డు ఎత్తుకోవాలా, దట్ ఇస్ ద కండిషన్, మెడ వంచాలా, బెండ్ యువర్ నెక్స్. ఇస్రాయల్కి ఏం పేరు తెలుసా, మెడ వంచని జనాంగము, స్టిఫ్ నెక్డ్ పీపుల్, దట్ వాజ్ వై దే వర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద విల్డర్నెస్. 30 లక్షల మంది కాలేబ్ యెహోషువా వెళ్ళారు, ద రీజన్ వాస్ దే వర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్, మెడ వంచని జనాంగము, కాబట్టి నేను మీతో రానన్నాడు. తర్వాత మెడ వంచి పశ్చాత్తాపడ్డారు, వాడు వచ్చాడు, అయినా కూడా రాలిపోయినారు. దేవుడు విశ్రాంతిస్తాడు, కనానికి వెళ్ళాలి వాళ్ళు, విశ్రాంతి స్థలం అది కనాను, ఆ కనాను వెళ్ళలేకపోయినారు. ఎందుకు, దేవర్ థింకింగ్ అబౌట్ ఈజిప్ట్, దేవర్ లుకింగ్ బ్యాక్. దేవుని మాటకు లోబడలేదు కదా. అలాగే విశ్రాంతిస్తాడు, కానీ మీరు మీ మీద నా కాడి ఎత్తుకోవాలా, కమ్ అండ్ బేర్ మై క్రాస్, సిలువెత్తుకొని వెంబడించాలా, యేసు ప్రభువుని వెంబడించాలంటే సిలువెత్తు, సిలువెట్టి దేవుని చిత్తము. ఇది మన ఇష్టం ఇలాగుంటుంది, దేవుని ఇష్టం కొట్టేస్తుంది, మన ఇష్టము కాదు, మన చిత్తము కాదు, దేవుని ఇష్టం, దాట్ ఈజ్ క్రాస్. ప్రతి దినము తన సిలువెత్తుకోవాలా. నాకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అడుగుతాను ప్రభుని, ఒకసారి అడిగినాను, ప్రభా ఎందుకు ప్రభా ఈ కష్టాలు, ప్రభు అన్నారు నా కుమారుడా ప్రతి దినము నువ్వు సెలెత్తుకోవాలా, ప్రతి దినము నువ్వు చనిపోవాలా. పౌలు అన్నాడు నేను ప్రతి దినము చనిపోతున్నాను, ఐ డై డైలీ. మనలో ఉన్న ఈగో చనిపోవాలా, ఎన్నో బలహీనతలు ఇంకా ఉన్నాయి మన అందరిలో, అవి చనిపోవాలా. దెన్ ఓన్లీ వి ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. హౌ కెన్ వీ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్? ఓన్లీ వెన్ వీ డై. కోపం చచ్చిపోతే సహనము పునరుద్ధానం అవుద్ది, అసూయ చనిపోతే ప్రేమ పునరుద్ధానం అవుద్ది. ఎవ్రీడే వీ హ్యావ్ టు బేర్ ద క్రాస్, ఎవ్రీడే వీ హ్యావ్ టు డై, దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన శక్తి నేను అనుభవించాలంటాడు పౌలు. ఎప్పుడు? శ్రమలు సహించినప్పుడు. శ్రమలు, వెన్ వీ బేర్ సఫరింగ్స్, ఆ సఫరింగ్స్లో దేవుడు మనకు జయమిస్తాడు. అన్ని శ్రమలలో కూడా అత్యధిక విజయము పొందుతున్నాము. పౌలు అన్నాడు వీఆర్ సూపర్ కాంకరర్స్. ఎప్పుడు? క్రీస్తులో ఉన్నప్పుడు. అంత గొప్ప భాగ్యము ప్రభు మనకిచ్చినాడు. రండి వచ్చి చూడండి, యేసు ప్రభువును చూడాలి మనం, యేసు ప్రభువును చూడాల, ఈ కన్నులతో యేసు ప్రభువును చూడాల లోకములో. బైబిల్లో చాలాసార్లు బిహోల్డ్ 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 అంటే చూడండి అని అర్థము. ఆయన చూడమన్నాడంటే ఆయన కనపరుచుకుంటాడు, బట్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్. మన కన్నులు ఆయన తెరవాలా. దావీదు భక్తుడు అన్నాడు కదా, దేవా, గొప్ప భక్తుడు ఆయన, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. నేను ఇప్పుడు కూడా బైబిల్ చదివితే ఏసే కనపడతాడు, ఏసే కనపడతాడు ధర్మశాస్త్రములో. యేసు ప్రభు, యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 5:39 లేఖనములన్నీ, లేఖనములన్నీ
నాట్ ఓన్లీ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో ద న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యేసు ప్రభు దాగి ఉన్నాడు ఆయన లోపల ఉన్నాడు దాగి వాజ్ కన్సీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బట్ హీ రివీల్డ్ ద న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధనలు ఆయన బయలుపరచబడ్డాడు జీసస్ వాజ్ కన్సీల్డ్ హీస్ కన్సీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బట్ హీస్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ప్రభు ఉన్నాడు బైబిల్ అంతా కూడా బయలుపరచుకుంటాడు ప్రతి దానిలో యేసు ప్రభు దేవుడు అన్నాడు లెట్ దేర్ బి లైట్ వెలుగు వెలుగు యేసు ప్రభు ఆయన లోకమునకు వెలుగు దేవుడు ఆ వెలుగు లేకుండా సృష్టి చేయడు లెట్ దేర్ బి లైట్ ప్రతి దానిలో యేసు ప్రభు కనిపిస్తాడు బైబిల్ గ్రంథంలో చూడాలి ఆయన్ని చూచి చనిపోవాలా చూడకుండా చనిపోయినట్లయితే నువ్వు ప్రభుని ఎప్పుడు చూడలేవు చాలా గొప్ప మర్మం అది బిఫోర్ వీ డై వీ మస్ట్ సీ జీసస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో చూడపోతే ఎన్నడూ చూడలేవు అగ్నిగుండమే నేను చాలా భారంతో చెప్తున్నాను సుమియోనుతో అన్నాడు ఆయన చనిపోకముందు క్రీస్తును మెస్సయాని చూస్తాడని పరిశుద్ధాత్మ బయలుపరిచినాడు యేసు ప్రభుని చూచినాడు దేవాలయంలో ఎంతమంది ఉంటారు దేవాలయంలో 210,000 మంది ఆ టెంపుల్లో అందరు చూడలేదే మరి సుమియోను అడుగుంటాడు నిన్ను నేను చూడాలా నేను చనిపోకముందు దట్ వాజ్ హిస్ డిజైర్ హిస్ లైఫ్స్ అంబిషన్ చూడాలా నిన్ను అవును చెప్పాడు దేవుడు చూస్తావు యేసయ్య ఎత్తుకున్నాడు నీ రక్షణ నేను కన్నులారా చూచి ఉన్నాను చాలా అద్భుతమైన మాట అది రక్షణ యేసు ప్రభు రక్షణ రక్షకుడు చూచినాడు యేసు ప్రభుని మనం మొట్టమొదటి లేఖనాల్లో చూస్తాం వచ్చి చూడండి కమ్ టు జీసస్ కమ్ అంటే యస్ యూ మస్ట్ హంబుల్ అవర్ సెల్వ్స్ గో టు జీసస్ ఇప్పుడు వచ్చే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చున్నాను నేను మోకరించయ్యా ఈ బలహీనమైన బంక బట్టి పాత్ర వాడుకో ఐ వెంట్ టు జీసస్ ఏమన్నాడు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను నీ కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన ఇప్పుడు చేస్తున్నాడు నా కొరకు అది నా ధైర్యం ఐ బిలీవ్ దట్ మై సన్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ యూ బలహీనలు నేను చాలాసార్లు ఆయన కష్టపెట్టినాను ఇబ్బంది పెట్టినాను స్టిల్ హీ లవ్స్ మీ హీ లవ్స్ మీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై వీక్నెసెస్ జీసస్ లవ్స్ మీ హీస్ ప్రేయింగ్ ఫర్ మీ నేను చూస్తున్నాను ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నట్లు ఇన్ స్పిరిట్ ఐ సీ దట్ మై లార్డ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ మీ ఎందుకు నేను తండ్రి కుడి పాస్ట్ మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను అవును ఐ బిలీవ్ దట్ కమ్ అండ్ సీ ఎక్కడ చూస్తావు లేఖనాల్లో రెండవది ఎక్కడ చూడాలా ప్రభువుని కనపట్లేదే ప్రభువే చెప్పారు మత్తయి సువార్త 18వ అధ్యాయం వాక్యం చూడాలా కొన్నిసార్లు తప్పకుండా వాక్యం చూడాలా వాక్యం చూడకుండా చెప్పలేను నా ప్రసంగ పద్ధతి వాక్యం చూచి చెప్పాలా మత్తయి సువార్త 18వ అధ్యాయము 5వ వచనము మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను బిడ్డలు చిన్న బిడ్డలు వారిలో యేసు ప్రభు ఉంటాడు వాళ్ళని రక్షించాలి మనము ఆ చిన్న బిడ్డ చేర్చు ఏం మళ్ళీ చదువుతున్నాను ప్రభు 5లో అన్నాడు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు 14లో అన్నాడు అలాగున ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తము కాదు వాళ్ళు నశించకూడదు చిన్న బిడ్డల సేవలో యేసు ప్రభు ఉంటాడు క్రిస్టియన్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ మినిస్ట్రీ సండే స్కూల్స్ బాగా చేయాలా చేయటంలా మనము నాకు చాలా భారముగా ఉంది ఒకసారి జూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో 15,000 మంది చిన్న బిడ్డలు వెకేషన్ బైబుల్ స్కూల్ 15,000 చిల్డ్రన్ మరలా చేయలేకపోయిన ఆటంకాలు వస్తున్నాయి కానీ దేవుడు చేపిస్తాడు నా కోరిక నా ప్రార్థన 1,000 మంది బిడ్డలు ఉన్నారు వారందరూ కూడా క్రీస్తులోకి రావాలా అన్నాడు ప్రభు ఏమన్నాడు ప్రభు అలాగే నేను ఈ చిన్న వారిలో ఒకడైనను ఒకడ నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు వారిని మనం ప్రేమిస్తే యేసు ప్రభుని ప్రేమించినట్టు
చిన్నపిల్లలు అంటే వీళ్ళే కాదు, అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు, పాలు తాగేవాళ్ళు, వాళ్ళ గురించి మనం శ్రద్ధ వహించాలి. సంఘం, సంఘం యొక్క బాధ్యత అదే. దాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘం యొక్క బాధ్యత అదే. విశ్వాసులు బాగా పెంచాలా, వాక్యములో పెంచాలా, బైబిల్ పఠన, ఇన్ డెప్త్ బైబిల్ స్టడీ వాళ్ళు కావాలా. బిడ్డలు, వాళ్ళ బిడ్డలు లాంటి వాళ్ళు, పళ్ళు త్రాగేవాళ్ళు. హెబ్రీ పత్రిక కొరింథీయులు అంటాడు, యేసు ప్రభు పౌలు భక్తుడు ఆత్మతో నింపబడి అంటాడు వాళ్ళ గురించి. హెబ్రీలో అంటాడు 5వ అధ్యాయము, బైబిల్ చూద్దాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము. చిన్నపిల్లలు అంటే వాళ్ళు, యేసు ప్రభును అప్పుడే విశ్వసించిన వాళ్ళు. ప్రభు కూడా పునరుద్ధరణ అయిన తర్వాత యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా, మీకు తెలుసు నా గొర్రె పిల్లలు, నా గొర్రె పిల్లలు జాగ్రత్త. యేసు ప్రభు పునరుద్ధరణ క్రీస్తు యొక్క మనస్సులో చిన్న పిల్లలు ఉన్నారు, నా గొర్రె పిల్లలు, నేను రక్తం పెట్టి కొనినటువంటి నా బిడ్డల విషయమై జాగ్రత్త. ప్రభు, ద రీజన్ లార్డ్ వాజ్ థింకింగ్ అబౌట్ చిల్డ్రన్, వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు. చూడండి, చాలామంది ప్రభువులో ఎదుగుదల లేదు. వాడిని పెంచే బాధ్యత సంఘం మీద ఉన్నది, సావుకుల మీద ఉన్నది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5:12లో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మూల పాఠముని మీకు మరలా బోధింపవలసి వచ్చిన, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. చిన్న బిడ్డలు, వాళ్ళని పెంచాలి మనం. నూతన విశ్వాసుల్ని పెంచేటప్పుడు అది యేసు ప్రభువుని సేవ చేసినట్టు, యేసు ప్రభుని చేర్చుకున్నట్టు. 3వది లేఖనములు చిన్న బిడ్డలు, 3వది ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. చాలామంది వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు, అందరి గురించి నేను మాట్లాడటం లేదు, అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలామంది మంచివాళ్ళు, దైవ సేవకులను గౌరవించే వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. గమనించిన యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనము, యేసు ప్రభు మాటలు, నేను ఎవని పంపుదునో, కండిషన్, ప్రభువు పంపాలి సేవకుణ్ణి. లిస్ట్ ప్రకారం పోవటానికి లేదు. 20వ అధ్యాయంలో ప్రవక్త నేను పంపలేదు, నేను వారికి మాట ఇవ్వలేదు అంటాడు ప్రభువు కూడా. ఆ దిన ముందు అనేకులు 2వ రాకడ సమయంలో, ప్రభువా ప్రభువా నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామలో ప్రవచింపలేదా, మీ నామలో అనేకమైన అద్భుతములు చేయలేదా, అక్రమము చేయవాలరా, మీరెవరో నాకు తెలియదు తెలియదు ప్రభువు వారికి తెలియదు, వాళ్ళకి ప్రభువు తెలియదు, నాకు తెలియదు మీరెవరో. ప్రీచింగ్ ప్రసంగాలు చేస్తూ అద్భుతాలు కూడా చేస్తున్నారు. ఐ డో నాట్ నో హూ యు ఆర్. బలమైన మాట అక్రమము చేస్తూ కూడా ప్రవచించవచ్చు, ప్రసంగించవచ్చు, అద్భుతాలు చేయవచ్చు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటంలా ఏమన్నాడంటే, నేను ఎవని పంపుదునో వాణి చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. చాలా గొప్ప మాటది. ఆయన పంపిన వారిని చేర్చుకోవాలా, తెలుసుకోవడం చాలా కష్టం. కొంతమంది ప్రభు పేరట వస్తారు, అనేక మంది నా పేరట వస్తారు, జాగ్రత్త. యోహాను భక్తుడు అన్నాడు 2వ పత్రికలో, వారికి శుభమని చెప్పొద్దు, వారిని మింటి చేర్చుకునివద్దు, శుభమని చెప్పొద్దు. అలాంటి వాళ్ళు తిరుగుతున్నారు, బాగా జాగ్రత్తగా ఉండాల. ప్రభే బయలుపరచాల, వాళ్ళని కనుక్కొని చాలా కష్టం. ప్రభువుని అడగాల. నమ్మకమైన సేవకులు వాళ్ళని చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నట్టు. గలతీ పత్రిక 4వ అధ్యాయం, పౌలు భక్తులు గలతీ సంగతుల గురించి రాసినాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఒక బలహీనతున్నది. ఆ బలహీనత ఏంటో చెప్పడు, మనకు అనవసరం అది. ఒక ముళ్ళు ఉందంట ఆయన జీవితంలో, ఒక ముళ్ళు. ఏదన్నా జబ్బుంటే ఆ దినాలు ఏం పాపం చేశాడు అంటారు, అనకూడదు అలాగే. ఇప్పుడు కూడా అనకూడదు. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. గాడ్ అలౌ సమ్ టైమ్స్. దేవుని చిత్త ప్రకారంగా నా శరీరంలో ఒక ముళ్ళు, ప్రభు అన్నాడు నేను పెట్టాను నీకు, అది నా కృప, నీకు చాలు, అదే నా కృప, ఆ ముళ్ళే నా కృప.
బలహీనతున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాము. 4:14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి ఆ మూలను బట్టి నన్ను మీరు తృణీకరించలేదు. ఆ సంఘము కలతి విశ్వాసులు తృణీకరించలేదు, కానీ నిరాకరింపునైనను లేదు, కానీ దేవుని దూత వలెను. ఐ విల్ సే కూడా దేవుని దూత. దే ట్రీటెడ్ హిమ్ యాజ్ అన్ ఏంజెల్ ఆఫ్ గాడ్. సేవకుడు అలా చేయి, నిజమైన సేవకుల గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని దూత వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి తిరి. యేసు ప్రభువుని కొన్న ఆయన అంగీకరించారు. చాలా బలమైన మాటలు ఇవి. సేవకులను అంగీకరించాలా, వాళ్ళని గౌరవిస్తే వాళ్ళని చేత ప్రభువుని గౌరవించినట్టు. ఫిలిప్పీ సంఘం కూడా, ఫిలిప్పీ సంఘము పేదోళ్ళ వాళ్ళు, నిరుపేదలు కూడా ఆయన రాసినారు. దేవర్ ఇన్ పావర్టీ, వారు నిరుపేదలైనా కూడా ఏం చేసినారు? ఫిలిప్పీ 4:10 నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళ వరకు యోచన చేయసాగితారని ప్రభువు నన్ను మిక్కులు సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయం దొరకలేదు. పౌలు జైల్లో ఉన్నాడు, ఆలెలోన్, హి వాజ్ ఇన్ ప్రిజన్, ఒక్కడే ఉన్నాడు, బలహీనుడు, జబ్బు. లోక మాత్రమే నా దగ్గర ఉన్న డాక్టర్ లూక్ వాజ్ ట్రీటింగ్ హిమ్. ఎంత మంచివాడు లోక, ఆయన డాక్టర్ కదా. పౌలుతో ఉన్నాడు ఆయన. పౌలు రాసినాడు తిమోతి 2 లూక మాత్రమే నా దగ్గర ఉన్నాడు. విడిచిపోయిన ఆఖరికి లూక కూడా ఒక పని మీద వెళ్ళిపోయినాడు. హి వాజ్ ఆల్ ఎలోన్, అక్కడే ఉన్నాడు. బలహీనత, పైన భోజనం లేదు, తిండి లేదు, వస్త్రం లేదు, చలి చలి వణుకుపోతున్నాడు. 16 తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం, నన్ను సహాయం చేశారు. ఫిలిప్పీ గురించి అన్నాడు బీద సంఘం, అది వెరీ పూర్ పీపుల్ వాళ్ళు, దీనులు వాళ్ళు. తర్వాత నేను ఈమెను అపేక్షించేలా చెప్ప, నాకేదో కానుకలు బొమ్మని అని అనుకున్నారేమో మీరు. దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఎవరిని భిక్షం అడగడు. పౌలు సాక్ష్యం కూడా నా సాక్ష్యము, నిజమైన సేవకుల సాక్ష్యం. ఏమంటున్నాడు? నేను ఈమెను అపేక్షించేలాగా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి మీకు మేలు కలగాలని చెబుతున్నాను, మీకు లాభము కలగాలని, మీకు సమృద్ధి కావాలని చెప్తున్నాను నేను. ఎందుకు? నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. నేను కూడా అదే చెప్తున్నా, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. సమస్తం ఎందుకు తెలుసా? క్రీస్తుని కలిగిన వాడు సమస్తము కలిగిన వాడు. పౌలు అంటాడు ఆ లివింగ్ బైబుల్, యు హ్యావ్ ఎవ్రీథింగ్ వెన్ యు హ్యావ్ క్రైస్ట్. క్రీస్తు అన్నీ ఉన్నట్లే. ఏం చేస్తాడు ఆయన? ప్రతి అక్కడ తెరుస్తాడు. హీ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ నాట్ యువర్ గ్రీడ్స్. ప్రతి అక్కడ తెరుస్తాడు. ఈ 50 దట్స్ మై ఎక్స్పీరియన్స్. చూడండి, నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రొద్దుతో వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఎవరు చెప్తారండి ఆ మాటలు? ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. తర్వాత అవి మనోహరమైన సువాసన, బంగారపు మాటలు. ఈ మనోహరమైన సువాసన ప్రీతికరము, ఇష్ట మనోహరమైన సువాస దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగం. ఈ మాట ఎప్పుడు వాడు, ఎక్కడ వాడే తెలుసా? పాత నిబంధనలో. నో, బయటకు వచ్చిన బలి అర్పించాడే ఆ మాటలు వాడినాడు ఇక్కడ. సాక్రిఫైస్, దేవుని సేవకులకు మీరిచ్చే ప్రతి కానుక దేవుడికి సాక్రిఫైస్గా పోతుంది. నా మాటలు కాదు, చందాల కొరకు మేము అడగటంలా. ఎవరు మేము? రాజులైన యాజక సమూహములో రాయబారులము. క్రీస్తు రాయబారి నేను, రాకడ రాయబారి. పెద్దవాళ్ళు కదా దేవుని బిడ్డలు, గొప్ప దేవ మాకు తండ్రి పాట పాడతాము కదా, ఆ గొప్ప దేవుని బిడ్డలు గొప్పగా ఉండాలా? దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గాడ్ సర్వెంట్. చూడండి, దేవుని ప్రీతికి ఇష్టమైన కాగా మేలు, మీకేం మేలు కలుగుతుందంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. అందరికీ కోటీశ్వరుడు జరగదు ఇది. గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. అది దేవుని సేవకులను గమనించే వాళ్ళు, చేర్చుకున్న వాళ్ళు, ఆయన సేవను అంగీకరించిన వాళ్ళు యొక్క ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు.
లేఖనములు చిన్నబిడ్డలు చావకులు బీదవాళ్ళు బీదవాళ్ళు మత్తయి సువార్త 25లో బిక్కిలు అల్పులైన ఈ నా సహోదరుల చేత నాకు చేసినట్టు బీదలు వాళ్ళని చూస్తే యేసు ప్రభుని మీరు గమనించినట్లు యేసు ప్రభుని చేర్చుకున్నట్లు లేఖనాలు చిన్నబిడ్డలు దేవుని సేవకు నమ్మకమైన సేవకులు తర్వాత బీదవాళ్ళు బీదలు బీదల్ని కటాక్షించాలా బీదలకు సువార్త ప్రకటించిన యేసు ప్రభు వచ్చినాడు కనుక బీదలను చూస్తే మనం యేసు ప్రభుని చూసినట్టు యేసు ప్రభుని చేర్చుకున్నట్లు కమ్ అండ్ సీ యేసు ప్రభుని చూడాలా తెలుగులో దొంగ చూశాడు కదా ఎవరు చూడాలి చాలామంది యేసు నీ రాజ్యము ఈ సార్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నువ్వు రాజు నన్ను చేర్చుకో గాడ్ ఓపెన్ హిస్ ఐస్ సిలువలో వేలాడు క్రీస్తును చూచినాడు దేవునిగా చూచినాడు రాజుగా రాజ్యాన్ని చూసినాడు ఆ దర్శనం అది తోమగూడ నా దేవ నా ప్రభు దేవుణ్ణి చూసినాడు యేసు ప్రభువును గొప్ప భాగ్యం అది కమెంట్సి రెండోది గో అండ్ టెల్ వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళాలా చెప్పినట్టుకే చెప్పినట్టుగా చెప్పటం కాదు బలపరచాలి మంచిదే సంఘాల్లోనే సేవ చేసుకుంటున్నారు అవర్ మినిస్ట్రీ లిమిటెడ్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద చర్చ్ అది సేవ కాదు చూడండి రోమీలకు వ్రాయబడిన పత్రిక 15వ అధ్యాయము రోమన్ చాప్టర్ 15 పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్నాడు మీరు నన్ను పోలి నడుచుకోండి ఐ ఫాలో జీసస్ యు ఆల్సో ఫాలో మీ చూడండి 15 ఏమన్నాడు ఆ 20లో నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము కింద అంతా చదవటల్లా వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయ్యండి అలాగ ప్రకటించదని క్రీస్తు నామం ఎరగని చోట్లు పోవాలా దానికి మేము ట్రైబల్ మినిస్ట్రీ అక్కడికి వెళ్ళాలా సంఘంలో సేవ కాదండి వెళ్ళాలా గో గాస్పల్ అంటే ఒక భక్తుడు అన్నాడు గో అండ్ స్పెల్ ద లవ్ ఆఫ్ జీసస్ స్పెల్ అంటే మాట్లాడు గో గాస్పల్లో గోయింగ్ ఉంది యేసు ప్రభు ఆఖరి మాట వెళ్ళండి గో అండ్ మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్ వెళ్ళాలా మిషనరీస్ వచ్చారు కదా 170 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చినారు విలియం కేరీ వచ్చాడు నాలుగు మాసాలు ప్రయాణం చేసినాడు సముద్రంలో వచ్చాడు ఇక్కడ చాలా కష్టాలు పడ్డాడు మన మిషనరీస్ ఫస్ట్ మిషనరీ శామ్యుయల్ డే జ్యూవెట్ క్లౌ వాళ్ళందరూ కూడా వచ్చారు మన దగ్గరికి వాతిని బేకరు మార్టిన్ ద్వారా ఎక్కడే పుట్టాడంట క్లౌ ద్వారా గారు మనముడు మార్టిన్ ఆయన సమాధి ఉంది ఒంగోలులో సెమెటరీలో సమాధి తోటలో జాన్ క్లౌ మార్టిన్ బోర్న్ బ్యాప్టైజ్డ్ మ్యారీడ్ లేబర్డ్ అండ్ డైడ్ ఇన్ ఒంగోల్ ఎందుకు ఎక్కడికి వచ్చినాడు ఆ దినాల్లో వాళ్ళ తాత పనిచేసినాడు అక్కడ పనిచేసి కొనసాగించినాడు ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఆయన సేవ చేసినాడు విలేజ్ మినిస్ట్రీ 80% విలేజ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ విలేజెస్ భారం అక్కడ ఇక్కడ టౌన్ సేవ కాదండి గో సువార్తలో మొదటి మాట గో అండ్ టెల్ అబౌట్ జీసస్ కమ్ అండ్ సీ గో అండ్ టెల్ వెళ్ళి చెప్పాలా ఎంతోమంది ఆశతో ఉన్నారు దేవర్ హెడ్డింగ్ టువర్డ్ డిస్ట్రక్షన్ అండ్ ఫైర్ హెల్ ఫైర్ నరకానికి వెళ్తారు వాళ్ళు బలహీనులు ఉగ్రత పాత శత్రువులు ఉన్నారు క్రీస్తు లేని వాళ్ళు యేసు ప్రభు గెరాసేనుల దేశం ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళినాడు తుఫాను వచ్చింది 12 మంది 13 వెళ్ళి ఒక్క ఆత్మ కొరకు గెరాసేనుల దేశం సేన దయ్యాలు ఎంత సేన అంటే 6,000 demons పాండవులు ఉన్నారు 6,000 ఆర్మీ సేన అంటే ఆర్మీ
ఒక ఆమె అంటే 6,000 మాథ్యూ రాసినాడు, 6,000 దయ్యములు వెళ్ళగొట్టినాడు. హి బికేమ్ ఎన్ ఎవాంజలిస్ట్. 10 పట్టణాలు డెకపోలిస్ అంటే 10 పట్టణాలు సువార్త సేవ చేసినాడు. హి బికేమ్ ఎన్ ఎవాంజలిస్ట్. వాడు క్రీస్తు గురించి ప్రకటించినాడు. నేను వెంబడి కాదు, నన్ను వెంబడి, నీలో నేనున్నాను కదా, ఐఎమ్ లివింగ్ ఇన్ యూ, యూ గో అండ్ ప్రీచ్ మై గాస్పల్, గో అండ్ ప్రీచ్ ద గాస్పల్ దెన్ బిడ్లారా కమ్ అండ్ సీ అండ్ గో అండ్ టెల్. సేవకుల మీద గొప్ప బాధ్యత ఉందండి. సాధు సంఘం చనిపోయింది, జీవించుతున్నామని పేరుంది, కానీ నువ్వు చనిపోయావు. లవదోక సంఘము నువ్వు చల్లగాలే, వెచ్చగాలేవు, నీళ్ళు వెచ్చనుకున్న ఉమ్మేస్తాను. చెప్పాను కదా రాత్రి ప్రసంగములో, నిన్ను వాంతి చేసుకో, ఐ విల్ వామిట్ యూ. ప్రభు మాట అది, నా మాటలు కాదు. ఎందుకు వాళ్ళు తయారైనారు అట్లా నేను ప్రశ్నించున్నాను. చూడండి ఏం రాశారో ప్రకటన గ్రంథములో, నా మాటలు కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవదేకీలో ఉన్న సంగమ దూతకు రాయి. దూత సాధ్యులో ఉన్న దూత, ఎఫ్సులో ఉన్న దూత, దూతతో మాట్లాడుతున్నాడు. దూత అంటే సేవకుడు, పాస్టర్ అన్నమాట. అలా తయారు చేసినాడు తను ప్రసంగాల వల్ల. చనిపోయింది సంఘము. ఒక భక్తుడు అన్నాడు, ఆ డెడ్ ప్రీచర్ ప్రీచింగ్ ఎ డెడ్ సర్మన్ టు ద డెడ్ చర్చ్. అంతా చచ్చిపోయింది. ఈ బ్యాప్టిస్ట్ చర్చిలో ఒక ప్రసంగికుడు, పేరు నేను చెప్పను, ఒకసారి నేను మద్రాసులో పనిచేస్తా వచ్చాను. ఏం చెప్తున్నాడు పల్లె సహవాసంలో, ఈ 2.5 లక్షల లోపల పోయి యేసు ప్రభు శరీర రక్తంగా మారిపోద్దని చెప్తున్నాడు. తప్పు ప్రసంగం అది. ట్రాన్సబ్స్టాన్షియల్ కొంతమంది ఒక తెగవారు నమ్ముతారు అది. అందులో ఏ మంత్రాలు ఉండవు, దాంట్లో ఏముండవు. వి రిమెంబర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గౌరవంగా, భక్తిగా. ఆ ఎలిమెంట్స్, ఆ రొట్టె ద్రాక్షరసము, అందులో ఏ ప్రభావమే లేదు. వి జస్ట్ రిమెంబర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిజ్ లవ్. నన్ను జ్ఞాపకం చేసుకో దీని అంతే, ఇందులో ప్రభావం ఉంటుందని చెప్పలేదు ఆయన. ద బైబుల్ సేస్. తప్పుడు బోధకులు, తప్పుడు ప్రసంగాలు ప్రియులారా. ఎందుకు ఆ సంఘం అట్ట అయింది, చచ్చిపోయిందంటే బికాజ్ ఆఫ్ ద ప్రీచర్. బాధగా చెప్తున్నాను నేను. లేకపోతే సంఘము ఆ ప్రసంగంలో మంట లేదు, అగ్ని లేదు, ఫైర్ లేదు, చల్లారిపోతుంది. బుద్ధి లేని కానీ మా దివిటీలు ఆరిపోతున్నవి అన్నారు. చాలా సంఘాలు ఆరిపోతుంది, లేదు. ఈశ్వరుడు ప్రసంగం చేసినాడు 3 గంటలు ఎంఐ మార్గంలో. ఏముంది అక్కడ ఏసయ్య ప్రసంగము, ఏసయ్య ప్రసంగము యొక్క అంశం ఏంటి, ఏసయ్య ప్రసంగం అంశం ఏంటి? దేవుడు యేసుప్రభు గురించి, ఈయన నా కుమారుడు, ఆయన మాట వినండి అన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు గురించి ప్రసంగం చేసి లేఖనములన్నీ యేసుప్రభు గురించి. పౌలు క్రీస్తు యేసును తప్ప దేనిని మీమ జరుగుకుందో నిశ్చయించుకుంటుంది. పాల్ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. యేసుప్రభు ప్రసంగము సారాంశము ఏంటి? 3 గంటల బైబిల్ స్టడీ. యెరూషలేము అమ్మాయికి ఏం రాశారో చూడండి ఇక్కడ 27. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము చెప్పినాడు. హి ప్రీచ్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆల్ ది 39 బుక్స్ ద స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన గురించి చెప్పుకున్నాడు ఆయన. ఇంకేంటి ప్రసంగము? క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉండాలా? క్రీస్తు యేసు అడుగు జాడలు నడవాలా? పేతురును ఆయన అడుగు జాడ, ఏంటి అడుగు జాడలు? హి ప్రీచ్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఎలాగుంటుందో చేస్తే 32లో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దట్స్ ఇట్ ఎక్స్పీరియన్స్. లవదేవి ఆఖరి సంఘం అది. చరిత్రలో 1900 సంవత్సరాల నుంచి ఇప్పుడు ర్యాప్చర్ వరకు చరిత్ర, 7 సంఘాలు సంఘ చరిత్ర. ఎఫ్ సంఘం ప్రిమిటివ్ చర్చ్, మొదటి ప్రారంభ సంఘం, అలాగ వరుసగా ఇప్పుడు 1900 నుంచి సంఘం ఎత్తబడి వరకు ద కండిషన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ ద హోల్ వరల్డ్ ఈజ్ లుక్వామ్నెస్.
color because of the preachers. Preachers. దేవదూతతో మాట్లాడుతున్నాడు. దేవదూత కాదు, దూత చెప్పాను కదా నేను. బైబిల్లో దూతలు, సేవకులు, దూతలు కొత్త వాళ్ళ కొరకు చూపిస్తున్నారు. కొరింథీ సంఘాన్ని పౌలు రాసిన రెండో పత్రిక ఎవరు రాసినాడు? తీతు ఎవడు అని ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడు, మీ విషయంలో మీ జత పని వాడు అయినారు. మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల పౌలు అంటున్నాడు, వారు సంఘముల దూతలు. సంఘముల దూతలు, సంఘముల దూతలకి జాబు రాసినాడు ప్రభు. ఏడు సంఘాలకి, ఎఫెస్ సంఘం మొదటి ప్రేమ వదిలిపెట్టింది, మరు మర్చిపోదామన్నాడు. ద చర్చ్ మస్ట్ రిపెంట్. లవదోకే సంఘము నిలువెచ్చిన జీవితము, ఇంకా అడ్వాన్స్ స్టేజ్ సార్థ్యం చచ్చిపోయింది. పాస్టర్స్, మన మీద గొప్ప బాధ్యత ఉంది బిడ్డలారా. ద హోల్ చర్చ్ మస్ట్ బికమ్ ఎవాంజలిస్టిక్. ఏదో పాస్టర్ కాదు. మన ఒంగోలులో పరిశుభ్రకి జార్జ్ గారు ఉన్నాడు. ఆయన తమ్ముడు ఒక ఆయన మధురాది హైదరాబాద్లో అన్న ఒకసారి చెప్పినాడు, రష్యాలో ఒక చర్చ్ ఉందంట. అడిగారంట విక్టర్ అన్న, విక్టర్ అన్న పరిశుభ్రకు విక్టర్ అడిగారంట, మీ చర్చిలో ఎంతమంది సభ్యులు? రష్యా, రష్యా బ్యాప్టిస్ట్ చర్చ్ అది 500 మెంబర్స్. మీ చర్చిలో ఎంతమంది సువార్థికులు, మిషనరీస్? భాషగా చెప్పాడు 500. ఆల్ ది 500 మెంబర్స్ ఆర్ మిషనరీస్. దే ఆల్ గోయింగ్ ప్రీచ్ ద గాస్పల్ టుడే. 2020 సంవత్సరం ఇది. దేవుడు మనకిచ్చిన సందేశం ఏంటంటే, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. నువ్వు చూడకపోతే చెప్పలేవు కదా. సాక్ష్యం అంటే ఏంటి? సూచిందని చెప్పాలా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమంటాడు అపోస్తలు ప్రకటన. మేము కన్న వాటిని వాళ్ళు చాలా త్రటన్ చేస్తారు. మేము కన్న వాటిని విని వాటిని చెప్పక ఉండలేము. వి మస్ట్ ప్రీచ్ ద గాస్పల్. చంపినా కూడా అది సేవకులు, సంఘము కూడా. ద ఎస్ట్ మెసేజెస్ కమ్ అండ్ సీ గో అండ్ టెల్. వచ్చి ప్రభువుని చూడండి, వెళ్ళి ప్రకటించండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రేమగల మా తండ్రి, ప్రకటించబడిన వాక్యం బిడ్డల హృదయంలో, మా అందరి హృదయంలో ఫలింపజేయండి. ఈ సందేశము తండ్రి మేము అనుసరించాలా? అప్లై చేసుకోవాలా మా జీవితాలకి? కమ్ అండ్ సీ గో అండ్ టెల్. వచ్చి చూడండి, వెళ్ళి ప్రకటించండి, చెప్పండి. ఈ విధముగా ప్రతి క్రైస్తవ విశ్వాసీ చేయుటకు మీ కృపా కటాక్షం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినేమగా సమర్పించుకొని చున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకం ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకం ముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థలమే క్షమించిన ప్రకారం మారణములు క్షమించు. మళ్ళీ శోధనలోకి తేక కీడు నుండి తప్పించడం ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం, ప్రభు స్వరమును విని ఆయన చిత్తము లోబడికి ఇష్టపడిన బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నటులా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసుదేవుడా, ఆత్మాభిషేకము నిమ్ము యేసు దేవుడా. క్రీస్తునందు ప్రియమైనటువంటి
చివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ ముందుగా దేవుని యొక్క కృపను బట్టి మీకందరూ కూడా పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జేఎంజే ది వరల్డ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరి క్రీస్తు యొక్క పునరుద్ధాన సందేశమును మన ప్రీతమ సంఘ కాపరి గారు క్రీస్తు రాకడ రాయబారి మరి సీనియర్ పాస్టర్ గారిని శ్రీ రెవరెండ్ జాన్ ఆగస్టిన్ గారికి సంఘపక్షముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జేఎంజే ది వరల్డ్ ఛానల్ ద్వారా అనేక కార్యక్రమాలు ప్రసారం చేయబడ్డాయి. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దైవ సందేశం అనుగ్రహించినటువంటి మరి మన సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి గత మాసములో ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి మరి కొంతమందికి మన సంఘం ద్వారా స్నాక్స్ వాటర్ బాటిల్స్ మనము ఇచ్చున్నాం. అదేవిధంగా మరి ఈ మాసంలో కూడా మరి మన క్రైస్తవ పాలెములు మరి తూర్పు క్రిస్టియన్ పాలెము, కబాడి పాలెము, క్లోవ్పేట, అరవదండుపాలెము, మామిడి పాలెము, చక్రీయ నగర్, విజయనగర్ కాలనీ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి దాదాపుగా 195 మంది విధవరాళ్ళకు మరి బియ్యము, కందిపప్పు, ఉల్లిపాయలు చివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా మనం ఇవ్వడం జరిగింది. దీనికి కొంతమంది స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. వారికి అందరికి కూడా నేను ఈ యొక్క సంఘ కార్యదర్శిగా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీ రావూరి పాల్ అండ్ రావూరి జోసఫ్ గారి యొక్క కుటుంబము 10,000 రూపాయలు వారు ఇచ్చున్నారు. అదేవిధంగా తెల్లా తిమోతి గారు, మాజీ కార్యదర్శి గారు, వారు 5,000 రూపాయలు ఇచ్చున్నారు. ఇండ్ల ఫ్రాంక్లిన్ గారి కుటుంబము, అదేవిధంగా బరే ప్రసాద్ గారి కుటుంబము, అదేవిధంగా మన సంఘంలో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి తేళ్ళ సుందర్ వారి కుటుంబం కూడా మరి ఈ యొక్క కరోనా బాధితుల కొరకు మరి వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీ మాగులూరి సుందర్ సింగ్ కూడా మరి ఆయన కూడా తెలుసుకొని ఈ కరోనా బాధితులు సహాయార్థం వారు కూడా ఈ కానుక ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గత 2 మాసాల నుంచి మరి జేఎంజే ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మీకు అందరికీ తెలుసు మరి కానుకలు మరి సంఘ కాపరి గారికి గారిని కానీ మరి సెక్రటరీ గారికి కానీ మరి ట్రెజరర్ గారికి కానీ మీరు కానుకలను మీ కృతజ్ఞత దశం భాగములను కవర్లో పెట్టి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నాం. అందరి బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక మీ కానుకలను మరి కవర్లో పెట్టి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మన సంఘ బైబిల్ స్త్రీలు ఇద్దరిని మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు మరియమ్మ గారు, ఆ తర్వాత శారమ్మ గారు, కొప్పోలు శారమ్మ గారు, వారిద్దరు బైబిల్ స్త్రీలు మీ గృహాలను సందర్శిస్తారు. వారికి ఆ ప్లెడ్జ్ కూడా ఇచ్చి మరి సంఘాన్ని ప్రోత్సహించవలసిందిగా, సంఘ పరిచర్యలో మీరందరూ కూడా పాలి భాగస్థులై ఉండవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నారు. మరొకసారి జేఎంజే ఛానల్ ది వరల్డ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరి జివట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వకంగా మీకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.